తన భార్యని విధవ అంటున్నారు, మీరు మీరే మధ్యన పెట్టుకుంటున్నారు. లక్ష్మి, ఏంటి మతి లేని మాటలు? పది మందిలో నా పరువు పోకముందే లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళవలసింది అమ్మ కాదు నాన్న, నువ్వు. రాదు. ఏ ఏ, నేనే నీ కొడుకునయ్యా. కొందరిని కొన్ని రోజులే మోసం చేయొచ్చు, అందరినీ అన్ని రోజులు మోసం చేయడం అసంభవం. నాగభూషణం, నాగభూషణమా? నాగభూషణం పేరు పెట్టినంత మాత్రాన్ని మానవుడు దేవుడు కూడా, దైవ సమానులు మా పెదనాన్నగారు పేరు పెట్టినంత మాత్రాన్ని నాగభూషణం సిద్ధిపూర్ణం కూడా చెప్పండి. రాజు, ఈ మాటలన్నీ ఎందుకు? ఆ ఫోటో తీసి అందరికి చూపించు. మా నాన్నగారు తెలియని కాడే భాగవతం, ఒక్క భాగవతం రాజశ్రీయుడు కృష్ణలేడు. నిజంగా మా నాన్నగారు ఏదైనా చనిపోయింటే మా అమ్మగారి పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి, చెప్పండి, చెప్పండి. శశిభూషణం గారు పరశ్రీని కన్నెత్తి చూడరని ఊరందరికీ తెలుసు. వీరు నిజంగా శశిభూషణం గారే అయితే తమ్ముడు భార్యతో ఈ తన్నరానేమిటి? రామ రామ, ఆ రామచంద్రుడు కూడా ఈ అన్యాయాన్ని సహించలేదు. ఇన్నాళ్ళు మనం ఎంత మోసపోయాం, ఇప్పుడేగా నిజం బయటపడింది. యోమా సుమతి, భగవత్సమాలైన ఈ ధర్మమూర్తి మీద ఎలా అబంధాలు వేసి వారి సర్వదాస్తి కాజేద్దాం అనుకుంటున్నారా? ఏమండి, మీరు చెప్పేది దారుణంగా ఉంది. నేను చెప్పేదా, మీరు చేసేదా? అయ్యగారు మీ అమ్మగారితో సంతానాలు ఆడుతున్నారని చెప్పడానికి మీకు దూరం ఎలా వచ్చింది? సాక్షాత్తు శ్రీరామచంద్రుని సన్నిధిలో నిలబడి ఎంత భక్తి గౌరవాలతో పూజిస్తున్నాడు కూడవయ్యా, కూడు. అయ్యో, మోసపోయాం రాజు, మనం మోసపోయాం. మా కళ్ళు తప్పి మేము తీసిన ఫోటో ఈయన మాయకేశాడు. అయినా పర్వాలేదు, మాకు ఆధారం. మా పెదనాన్నగారికి శంకు చక్రాల పుట్టు మొత్తం కుడివైపు ఉంది, ఈయన ముందేమో చూడండి. పిచ్చిగారా, ఉత్తు మత్సంది కుడి పక్కన కాదు, ఎడం పక్కన. అది నాకు కాదు, నా తమ్ముడికి. మళ్ళీ తమ్ముడా? అబద్ధం, వీడు మాటలు నమ్మకండి. నా భర్తకి కుడి పక్కనే పుట్టు మత్సందని వారే చెప్పారు. అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణ, మా అమ్మ ఎలా బ్రతికొచ్చిందని ఆశ్చర్యపడుతున్నావా? రంగయ్య ఇల్లు తగలబెట్టించి మా అమ్మను అంతం చేయాలనుకున్నా. నేను నీ అంతు చూడాలనే మా అమ్మను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. రామ రామ, నేను ఇల్లు తగలబెట్టించానా? నా భార్యను నేను చంపుకుంటానా? స్నేహితుడా, నన్ను భార్యని చెప్పుకోవడానికి నీకు నోరు ఎలా వచ్చింది? నీకు హృదయమే లేదా? తల్లికి భార్యకి తేడా తెలియని ఈ నీచుడికి హృదయం ఎక్కడ ఉంటుందమ్మా? అదే ఉంటే పేదరాల్ని నా ఉద్యోగం నిలబెట్టండి అని ప్రాధాన్యపడినా టీచర్ చూడమ బ్రతుకు ఎందుకు నాశనం చేస్తాడు? ఆమె అన్నను కూడా తానే చంపించి ఆత్మహత్యగా ఊరందరినీ ఎందుకు నమ్మిస్తాడు? వీటన్నిటికీ సాక్ష్యం ఈయన కుడి పొద్దున సుబ్బయ్యగా నిజం మీ ముందే రుజువు చేస్తా. దగ్గరుండి ఇల్లు తగలబెట్టించినప్పుడు తగిలిన దెబ్బలే జ్ఞాపకం పెట్టుకుని నిజం చెప్పు, బతికిపోతాం లేదా వృద్ధి చేయి. సన్నాలు బాబు, నాకే పాపం తెలియదు. బాబాయ్ గారు చెప్పినట్టు కూలీలు చేయించాను, కానీ నేను ఒక్క కూలీ కూడా చేయలేదు బాబు. నాకే పాపం తెలియదు, నాకు వృద్ధి చేయకండి బాబు. సుబ్బయ్య, నీకు నేను ఏం అపకారం చేశాను రా? ఇంత పచ్చి అబద్ధాలు ఆడతావు. ఎస్పీ గారు, వీళ్ళ మాటలు నమ్మకండి. నా ఆస్తి కాజేయడానికి వీళ్ళంతా కలిసి నాటకం ఆడుతున్నారు. ఈ మోసగాడు నా కొడుకని చెప్పినప్పుడు అమ్మ ఎక్కడరా అంటే చచ్చిపోయిందని చెప్పి అబద్ధం ఆడాడు. ఇప్పుడు నా అన్నపూర్ణ నా కళ్ళ ముందే సజీవంగా ఉంది, పైగా నేను భర్తను కాదంటుంది. ఇదంతా చూస్తుంటే ఏ మత్తు మందో ఇచ్చి నా భార్య మనసు చెడగొట్టి నన్ను చిత్తహింస చేయాలని చూస్తున్నారు. నాగభూషణం, ఎవరు? నేనే నా శశిభూషణాన్ని గుర్తుపట్టలేకపోతున్నావా? లేక 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడు తిరిగి బ్రతికి ఎలా వచ్చాడని చెప్పి కంగారు పడుతున్నావా? అన్ని విధాలా చెడిపోయాడే, నా సోదరుడేని పాముకు పాలు పోసి తెచ్చినట్టు పెంచానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిందేమిటి? చెప్పు, చెప్పురా. ఏ, నా ఆస్తి కాజేయడానికి ఎన్ని అరాచకాలు చేశావో జ్ఞాపకం ఉందా? ఓ
ప్రశ్న. నెల్లూరులో నువ్వు చేసిన హత్యను కప్పిపుచ్చుకోవాలంటే నీకింతకంటే మరో దారి లేదు. ఆలోచించే కొద్దీ అపాయం దగ్గర పడుతుంది. నువ్వు బ్రతకాలంటే నిన్ను పోలినమ్మి అన్నను చంపక తప్పదు, తప్పదు, తప్పదు. వెళ్ళు. నిజ రూపం బయట పెట్టేందుకే భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడురా? కాదు, నువ్వు శశిభూషణం కాదు, కావడానికి వీల్లేదు. నేనే మా అన్నయ్యను ఓడలో చంపేశాను. కరెక్ట్. నీ నోటితో ఈ నిజం చెప్పించడానికే మేము ఈ నాటకం అంతా ఆడాం. నేను చంపలేదు, నేను చంపలేదు. శశిభూషణం కాదు, నువ్వు చెప్పే అక్షరాలు అతను శశిభూషణం కాదు. రంగయ్య, చూసావా నాగభూషణం, ఎంత యుక్తిగా ఘోరాలు చేసినా చివరికి నీ పాపం ఎలా పండిందో. నువ్వు ఒక మనిషివా, నీ కొడుకు నేను చెప్పుకునే కంటే తండ్రి లేని అనాథులను చెప్పుకుంటే కాస్త గౌరవం ఏడ్చింది నాకు. నాగభూషణం, నలుగురు ముందు నీ నిజస్వరూపం బయటపెట్టి నువ్వు సిగ్గుతో తలదించుకునేట్టు చేయలేకపోతే నేను రామయ్య కూతురు సుమతినే కాదని శపథం చేశాను. జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నేనే గెలిచాను. నువ్వు గెలవలేదు, నేను ఓడిపోలేదు. గెలిచింది నీతి, ఓడిపోయింది అవినీతి. పదండి. అన్నయ్యకు నేను ఏ కోసినా ద్రోహం చేయాలనుకోలేదు. నెల్లూరులో నేను చేసిన హత్యకు నన్ను ఉరిదీస్తారని భయపడి అన్నయ్య నేను ఒకే రకంగా ఉండడంతో అన్నయ్యను చంపి అన్నయ్య పేరుతో శశిభూషణంగా శాశ్వతంగా చలామణి అవుదాం అనుకున్నాను. కానీ విధి నాకు ఎదురు తిరిగింది. నన్ను క్షమించుదిన.